నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఎప్పుడు బయట కొనేటువంటి డెసికేటెడ్ కోకోనట్ అంటే కొబ్బరి పొడిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేలా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1.5 వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండి పీల్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ది, దాన్ని మొత్తాన్ని కూడా చాక్తో కానీ లేదంటే పీలర్తో కానీ తీసేసుకోవాలి. ఇక చూడండి, ఇలా అన్నిటికీ కూడా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మళ్ళీ మనం మిక్సీ పడతాం కాబట్టి కొంచెం ఫైన్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కూడా ముక్కలుగా కట్ చేసి బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ కొబ్బరి ముక్కలు అన్నింటినీ కూడా వేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు, మూత పెట్టేసుకొని ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపి స్పూన్తో కింది నుంచి పై వరకు కలుపుకుంటూ మిక్సీ చేసుకుంటే మనకి ఈవెన్గా ఫైన్గా మిక్స్ అవుతుంది. మరి ఎక్కువగా వాటర్ అన్నీ వచ్చి పచ్చళ్ళలాగా అయ్యేటట్టు మిక్సీ చేయొద్దండి. జస్ట్ 1 మినిట్ పాటు మిక్సీ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మందం కడాయి, అడుగు మందంగా వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకొని దానిలోకి కొబ్బరి పొడిని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పాచులాని కానీ మంచి గంటెని కానీ తీసుకొని అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి కొబ్బరి అనేది మాడిపోతుంది. ఇలా కింద నుంచి బాగా మిక్స్ చేసుకుంటూ 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా కొబ్బరి అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుంది. దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా పోయి డ్రై అవుతుంది. చూడండి, ఇలా పొడి పొడిగా మనకి పౌడర్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దీంట్లో మనకి కొన్ని కొబ్బరి ముక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా, మిక్స్ అవ్వనివి, వాటిని మనం జల్లించుకోవచ్చు అండి. జల్లించుకుంటే సపరేట్ అయిపోతాయి. చూడండి, ఇలాంటి కొంచెం పెద్ద జల్లెడ లాంటివి తీసుకొని దాంట్లో కొబ్బరి పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం జల్లించుకుంటే ఆ మిక్స్ అవ్వని కొబ్బరి ముక్కలు ఏవైనా ఉంటే వచ్చేస్తాయి బయటికి. వీటన్నిటిని సపరేట్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా టేస్టీగా ఈజీగా మనం బయట కొనకుండా డెసికేటెడ్ కోకోనట్ కొబ్బరి పొడిని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ కొబ్బరి పొడిని మనం ఎయిర్ టైట్ బాక్స్లో కానీ బౌల్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెడితే మనకి 3 to 4 మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనం ఈ కొబ్బరి పొడిని వాడుకోవచ్చు. అంతే అండి, వీడియో నచ్చితే మరి మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.